మాట తప్పుచున్నావు. కాళీదేవి కోరుకుంది నిన్ను కాదు నిన్ను కాదు కోరుకుంది నీ కుమారుని. నీ కుమారుని ఆ కాళీదేవికి బలిగా పంపిస్తావా లేక ఏమంటావు అనగాని, ఆ మాటలు వింటున్నటువంటి సత్యవతి ఆ పరమేశ్వరుని అనేక విధంగా ప్రార్థిస్తుంది. పరమ పురుష శంకరుడు, మా సత్యవతి లేదు అని చెప్పుటకు చెప్పలేక ఇంతగా దుఃఖిస్తున్నావా? శిష్యులారా రండి వెళ్దాం అంటూ తమ శిష్యులను వెంట పెట్టుకొని ఎప్పుడైతే తిరుగుముఖం పట్టాడు, ఏమండి ఆ ఇరువురి దంపతులకు జనించినటువంటి పిల్లవాడండి, మరి 8 సంవత్సరాలు కూడా లేవు ఆ పిల్లవాడికి. మరి ఆ పనిభూషణుండు వెళ్ళుచున్నటువంటి మునీశ్వరులకు అడ్డుపడ్డాడు. స్వాములారా, మీ కార్యం నెరవేర్చుటకు నేను సిద్ధంగా ఉన్నానండి. నన్ను కొనుబోయి ఆ కాళీదేవికి బలిచ్చి నీ కుమార్తెకు వచ్చినటువంటి నిందను తొలగించుకోండి. ఆ మాటలు విన్నటువంటి సత్యవతి పరుగు పరుగు నా వచ్చేసి కుమారుని వెతుకుంది. నన్నా కన్నా ఏమిట్రా, నీవేనా ఇలాగే మాట్లాడేది? ఇందులోకి దుఃఖిస్తున్నావే అమ్మా. తనయులు సంగికా చెడు సుధామయి కాళికా కన్న బిడ్డలను తిన్ననిటు సహసింప జగతి మరి రక్షకులవరు. పంపుము శంకయేల పశివాలు దళంబము గ
జన చరిత్ర జన్మ చరితార్థము సంగి కాటడు సుధామై కాలి కాటడు మనకు అండదండగా ఉన్నటువంటి కాళికాదేవి ఇంకా మనల్ని తిన్నగోరినా ఇంకా మనకు రక్షకులు ఎవరమ్మా? ఈ యొక్క శరీరము మరి శాశ్వతమైనటువంటిది కాదు కదా. ఈ దేహం ఈ మట్టికో మరి ఆ శ్మశాన వాటికి గొంతులో జీవుడు ఉన్నంత వరకే మానవుడు మహనీయుడుగా బ్రతుకుతాడు. ఈ గొంతులో జీవుడు వేరైపోయిన తర్వాత ఈ యొక్క దేహం ఏ దాని కూడా పనికిరాదమ్మా. చీమునెత్తురులతో చీమునెత్తురులతో సంయుక్తం వైన మురిగిలో కండలు ఎముకలు ప్రేములు పోయిన తర్వాత ఈ శరీరము మరి రెండు రోజులు ఇంట్లో పెట్టుకుంటావా చెడు వాసన వచ్చేస్తుంది. ఇంత అలంకరించుకున్నటువంటి ఇన్ని కోట్ల కొద్ది డబ్బు సంపాదించినటువంటి ఈ యొక్క దేహం మరి ప్రాణం పోయిన తర్వాత ఎందుకు పనికిరాదమ్మా? ఇంట్లో కొద్దిసేపైనా పెట్టుకుంటావా? పెట్టుకో, చెడు వాసన వచ్చేస్తుంది, వెంటనే శ్మశాన వాటికి తీసుకుని వెళ్ళాలి. కాబట్టి మానవుడు ఉన్నప్పుడే మంచి మార్గం ఆలోచన చేసుకోవాలి. ఏమండి, మానవుని ఆయుష్ ఎన్ని సంవత్సరాలండి? 100 సంవత్సరాలు అనుకుందాం. ఆ 100 సంవత్సరాలలో 50 సంవత్సరాలు నిద్రలో పోతూ ఉంది, ఇక మిగిలేది 50 సంవత్సరాలు. మరి 50 సంవత్సరాలలో 5 సంవత్సరాలు చిన్నతనంలో మనకు తెలియనితనం చిన్నతనంలో పోతూ ఉంది, ఇక 45 సంవత్సరాలు మాత్రం ఉంటాయి. ఇక 15 సంవత్సరాలు విద్యాభ్యాసంలో పోతూ ఉంది, ఏమండి 25 సంవత్సరాలు గడిచిపోతాయి. ఇక 25 సంవత్సరాలు పడగానే వివాహం చేసుకుంటాం, వివాహం చేసుకుని సంసార జీవయాత్ర సాగిస్తూ ఉంటాం. ఏమండి చక్కగా ఇక నాది అనేటువంటి నా క్షణంలో పడిపోతాం. ఇక నాది 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 ఇది నాది అది నాది ఇది నాది అది నాది ఇది నాది అన్నీ నావే.
ఏది లేదు, అనాది. ఏమండి ఇక 45 సంవత్సరాలు రాగానే బ్రహ్మదేవుడు, రే ఊర్లో ఉండేది కొన్ని రోజులేరా, ఊరు బయట నీ నివాసం 45 సంవత్సరాల వరకు ఇక హాయిగా ఆనందంగా, ఇంతవరకు దేవుడు కూడా మర్చిపోయా, నన్ను మర్చిపోయావు, ఆనందంగా సంసార జీవయాత్ర సాగిస్తూ చక్కగా మరి గడుపుచూ ఉన్నావు. ఈ మానవ జన్మ దానికి కాదు, నా అనేటువంటి అక్షరానికి కాదు, మంచి మార్గం ఆలోచన చేసుకోవాలి అంటూ బ్రహ్మదేవుడు ముందుగా మనకు ఈ తెల్ల వెంట్రుకలు వచ్చేస్తాయండి 45 సంవత్సరాలు రాగానే.